1973 ఆగస్ట్ 13వ తేదీన చెన్నైలో పుట్టిన బేబీ శ్రీదుర్గ అక్కడే పెరిగింది. తల్లి సినిమా నటి కావడం వలన ఆమెతో షూటింగుల్లో పాల్గొనేది. బాలనటిగా 34 తెలుగు కన్నడ చిత్రాల్లో నటించింది. వాటిలో 26 బాలుడి పాత్రలే. 1989లో నంజుండి కళ్యాణ చిత్రంలో కథానాయికగా ఎంపికైనప్పుడు కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారి శ్రీమతి సావిత్రమ్మ గారు దుర్గ పేరుని మాలాశ్రీగా మార్చారు. తెలుగులో మొదట్లో చిన్న చిన్న పాత్రలు ధరించిన 1990లో విడుదలైన ప్రేమ ఖైదీ చిత్రంతో నాయికగా తారాస్థాయికి ఎదిగింది. కనసిన రాణి, కన్నడ లేడీ సూపర్ స్టార్ గా ఖ్యాతిగాంచిన మాలాశ్రీ కన్నడ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాత రాముని వివాహమాడి మాతృమూర్తిగా కూడా అనుభూతిని మూటగట్టుకుంది. ప్రస్తుతం కన్నడ భాషల్లో యాక్షన్ చిత్రాల్లో నటిస్తున్న శ్రీమతి మాలాశ్రీ నటించిన తెలుగు చిత్రాల్లోని కొన్ని మధుర గీతాల్ని విందాము. డ్రీమ్ గర్ల్ మాలాశ్రీ తెలుగులో సాధించినటువంటి మొట్టమొదటి ఘన విజయం 1990లో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో డి రామానాయుడు గారు నిర్మించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమ ఖైదీ. హరీష్ కి జతగా పోటీపడి నటించింది ఈ చిత్రంలో మాలాశ్రీ. కోటీశ్వరుడి కూతురు నీలిమగా తన అల్లరిని, అహంకారాన్ని ప్రేమికుడు చందుతో పాటు ప్రేక్షకులకు కూడా చవిచూపించింది. చందుతో ప్రేమ నటించి అతడిని లొంగ తీసుకుంటారని పందెం వేసిన నీలిమ అతడి ప్రేమలోని నిజాయితీని గ్రహించి అతనికే మనసిస్తుంది. రాజన్ నాగేంద్ర గారి స్వరకల్పనలో బాలుగారు, చిత్రగారు పాడిన ఈ వేటూరి గీతాన్ని హీరో హీరోయిన్లపై చాలా అందంగా చిత్రీకరించారు దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారు. ఇప్పుడు ఆ పాటనే మనకు వినిపించబోతున్నారు ఎస్పీబి గారు అండ్ రమ్యా బెహ్రా.
నశిస్తుందా ఈ ప్రేమ నీ రాజనాలే. బాలు గారు అండ్ థ్యాంక్ యూ రమ్య. మాలశ్రీ గారి ప్రేమ ఖైదీ సినిమాలోని బ్యూటిఫుల్ సాంగ్. మాలశ్రీ అసలు పేరు శ్రీ దుర్గా. ఎస్, నాకు ఆవిడ ఎలా గుర్తంటే, సరే కన్నడంలో ఆవిడ పెద్ద సూపర్ స్టార్. మయూరి సినిమా మొట్టమొదటి టైటిల్ సాంగ్ అంతా కూడా పాదాల మీదే ఉంటుంది. ఈ పాదం ఇలలు, ఆ పాదాలు ఆవిడ డాన్స్ చేసిన వ్యక్తి ఫస్ట్ ఆవిడ పాదాల మీద షూట్ చేశారు. అది అదొక చిన్న జ్ఞాపకం అన్నమాట. కన్నడంలో ఆవిడ యాక్ట్ చేసి ఒక ఒక సీజన్లో ఇంకా వేరే ఆర్టిస్ట్ లేరు, రాజ్ కుమార్ గారు కానీ ఎవరు లేరు. షీ హ్యాస్ షాట్ టు సూపర్ స్టార్ డమ్ అనమాట. అలా చాలా గొప్ప ఆర్టిస్ట్ అయిపోయింది. మోస్ట్లీ అన్నీ కూడా యాక్షన్ ఓరియంటెడ్వే. ఆవిడే ఫైట్లు, ఆవిడే ఇన్స్పెక్టర్, ఆవిడే విలన్, అన్ని రకరకాలుగా చేసి చాలా చాలా పేరు సంపాదించుకుంది ఆవిడ అక్కడ. తర్వాత తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. బేసిక్గా తెలుగు అమ్మాయి శ్రీదుర్గా అమ్మాయి.